टुडे फिल्म अपडेट्स। टालीवुड दर्शकुडु बुच्ची बाबू सन उपेन सिनेमातो दर्शकुडिगा परिचयमय्याडु। पंजाब वैष्णवतेज हीरोगा कृति शेट्टी हीरोइन गा विजय सेतुपति प्रति नायकुडिगा पात्रलो तेरेकेक्किन ई सिनेमातो बुच्ची बाबू बॉक्स ऑफिस दग्गर मंची विजयान्नि अंदुकोवडमे मात्रं काकुंडा टालीवुड लो दर्शकुडिगा मंची गुर्तिंपु तेच्चुकुन्नाडु। అయితే ఇంతకాలం ఎన్టీఆర్ కోసం ఎదురు చూసిన ఈ దర్శకుడికి ఎన్టీఆర్ తో ఇప్పట్లో సినిమా చేసే అవకాశం ఈ దర్శకుడికి దొరకడం కష్టమే అనిపిస్తుంది। ఎందుకంటే ఇన్ని రోజుల పాటు త్రిబుల సినిమా పనిలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు। ఆ తర్వాత ప్రశాంత్ రీల్ దర్శకత్వంలో ఒక సినిమా, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ ఇప్పటికే కమిట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి। ఈ సినిమాలో అన్ని పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది। అందువల్ల ఇప్పటిలో ఎన్టీఆర్ బుచ్చి బాబు సినిమా ఉండడం కష్టమేనని తెలుస్తుంది। ఈ దర్శకుడికి తదుపరి సినిమా కోసం మరి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది। అనుపమ తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ ఉంది। ఈ భామ ప్రేమ అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది। ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆలో అవకాశం వచ్చింది। ఈ చిత్రాన్ని ఉషారు దర్శకుడు శ్రీహర్ష కోనగంటి రూపొందిస్తున్నారు। ఈ సినిమాకు రౌడీ బాయ్స్ పేరు పెట్టింది చిత్రబృందం। రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మది సినిమా ఆటోగ్రఫీ అందిస్తున్నారు। టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరి తన అందంతో స్మైల్తో ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది। తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది। అతి తక్కువ సమయంలో టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది। తెలుగుతో పాటు మలయాళ తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది। ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులను దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ। నిజానికి చిన్న సినిమా అయినా సరే ఆ సినిమాని సపోర్ట్ చేయడానికి స్టార్ హీరో పెద్ద మనసుతో ముందుకొచ్చాడు। కీర్తి సురేష్ లీడ్ రోల్లో తెలుగులో ఇప్పటి వరకు రాని ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది। సినిమా టైటిల్ తో తప్పించి ఇప్పటి వరకు రిలీజ్ విషయాలలో బ్యాడ్ లక్ ఫేస్ చేసిన ఈ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ అయింది। కీర్తి సురేష్ అదిపిని చెట్టి రీల్ రోల్లో జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్ పై చేసిన ఈ సినిమా గుడ్ లక్ సఖి। షూటింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి నాగేష్ కుకున్నర్ డైరెక్టర్. చిన్న సినిమా అయినా కూడా కాన్సెప్ట్ కొత్తది కావడంతో ఫస్ట్ నుంచి ఈ సినిమా మీద పాజిటివ్ వెబ్స్ ఉన్నాయి। అయితే రిలీజ్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూ ఉండడంతో ఈ మధ్య బజ్ కాస్త తగ్గింది। ఇలాంటి టైంలో గుడ్ లక్ సఖీకి గుడ్ లక్ చెప్పడానికి రంగంలోకి దిగాడు రామ్ చరణ్। మాస్ మహారాజు మంచి స్పీడ్ మీద ఉన్నాడు। హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా వరుస పెట్టి వచ్చిన సినిమాలన్నీ చేస్తున్నాడు రవితేజ। ప్రజెంట్ ఏ హీరోకి లేదని సినిమాల్ని లైన్ లో పెట్టడమే కాకుండా వాటర్ షూటింగ్ లతో షెడ్యూల్ సర్వీస్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో। ఒకప్పుడు ఒక ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుకున్న రవితేజ ఇప్పుడు వరుస పట్టి సినిమాలతో దూసుకుపోతున్నారు। ఒకటి రెండు కాదు, ఏకంగా 5 సినిమాలను లైన్ లో పెట్టి వాటితో బ్యాక్ టు బ్యాక్ షూట్ చేస్తూ కెరియర్ లో నెవర్ బిఫోర్ స్పీడ్ చూపిస్తున్నారు మాస్ మహారాజు। అంతేకాదు, వరుస పెట్టి చేస్తున్న సినిమాలలో ఒకదానినొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు రవితేజ। ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా ఉన్నారు। రమేష్ వర్మతో చేస్తున్న కిలాడి మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది। ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పై చేశాడు। నక్కిన త్రినాని రావుతో ధమాకా మూవీ అనౌన్స్ చేసిన రవితేజ ఈ సినిమాని కూడా ప్లాన్ గా షూట్ చేస్తున్నారంట। చూసారు కదా, ఇవాళ్ళ ఫిల్మ్ అప్డేట్ చూసిన క్రేజీ న్యూస్।